అండి. నమస్తే అందరికీ. కనుమ పండుగ శుభాకాంక్షలు అండి. ఈరోజు నేను వేసుకున్న ముగ్గు చూపిస్తాను. లోపల మెయిన్ డోర్ ముందు ముగ్గు వేసుకున్నానండి. ఇంక ఈరోజు అందరు పసుబొట్లకు వస్తూ ఉంటారు కదా. తర్వాత పూల మొక్కలు తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకున్నాను. పువ్వులు కోసి ముగ్గులు అలంకరిద్దాం అనుకున్నాను. బట్ ఏంటంటే పూలు కోసి అలంకరించే బదులు పైన ఉన్న కుండీలో తీసుకొచ్చి ఇక్కడ పెడితే బాగుంటుంది అని చెప్పేసి ఇంక ఈరోజు అందరు వస్తారు కదా. ఇంకా పూలను చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. పైన టెర్రస్ పైన ఉండేటివి కదా అవన్నీ, అంటే సన్లైట్ కొరకనే నేను ఈ వేస్ట్ బాక్సెస్లో పెట్టుకున్నాయని పైన పెట్టుకున్నాను కదా. సో అన్నీ కిందికి షిఫ్ట్ చేసుకున్నాను. అలాగే నేను వేసుకున్న ముగ్గు ఒకసారి చూపిస్తాను. కింద ఫ్రంట్లో వెల్కమ్ టు సిరి బొమ్మరిల్లు అని రాసుకున్నానండి. ఒకసారి ఆ ముగ్గు చూపిస్తాను మీకు. మీరు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. టూ డేస్ నుండి నా ముగ్గులే చూపిస్తున్నాను కదా మీకు. ఇంక ఈరోజు లోపల వేసుకున్న ముగ్గు అవే ఒకసారి చూసేయండి. ముందు వెల్కమ్ టు సిరి బొమ్మరిల్లు అని రాసుకున్నానండి. తర్వాత ఇక్కడ ఎల్లో కలర్ టూ ప్లాంట్స్ ఉన్నాయి కదా, అవి రెండు పెట్టుకున్నాను. ఇంకా ముందు ముగ్గు చూడండి. కలశము, తర్వాత గంగిరెద్దు, సూర్యుడు, చెరుక్కడలు, పికాక్, తర్వాత పాలు పొంగుతున్నట్టు కుండ, అవన్నీ ఆ థీమ్ వచ్చేటట్టు వేసుకున్నాను ముగ్గు. తర్వాత ఇక్కడ గుల్లబాములు పెట్టుకున్నాను. ఇక్కడ ఎల్లో కలర్ ప్లాంట్స్ రెండు సేమ్ ఉన్నాయి కదా, సో అవి పెట్టుకున్నాను. ఇంకా పూలతోనే అలంకరించే బదులు ఇలా వేసుకోవచ్చు కదా అని. ఇంకా ఫ్రంట్లో ఆ డోర్ దగ్గర చూసినట్టయితే పాలు పొంగుతున్నట్టు కుండలు పెట్టుకొని దానిలో కాటన్ పెట్టానన్నమాట. దూది ఉంటుంది కదా, అది జస్ట్ గింజలు తీయని దూదియే, దూది పెట్టాను జస్ట్ పాలు పొంగుతున్నట్టుగా కనిపించాలి అని చెప్పి. వినాయకుని దగ్గర ముగ్గు వేసుకున్నానండి. చాలా చిన్నగా వేసుకున్నాను. ఇంకా కలంజ ప్లాంట్స్, బిగోనియా, అన్ని ఫ్లవర్స్ ఉన్నాయి. ఇవి నేను మొన్న ప్రూన్ చేశాను కదా, మీకు చూపించుకుంటూ ప్రూన్ చేశాను కదా ఒక వీడియోలో. మళ్ళీ కొత్తగా చిగుర్లు వస్తాయని ప్రూన్ చేసిన తర్వాత చూడండి ఎంత బాగా కొత్త చిగుర్లు వచ్చాయో. ఇంకా మనకి మొగ్గలు రావడానికి టైం పట్టుద్దండి. టెకోమో కూడా మనం ప్రూన్ చేసుకున్నాము ఆ వీడియోలోనే. ఇంకా ఇలా కొత్తగా చిగుర్లు వచ్చాయన్నమాట. ఎలిఫెంట్స్ పెట్టుకున్నాను ఇక్కడ. ఇంకా గుల్లబామలు, ఇలా చేమంతి మొక్కలు పైన ఉండే కదా అవన్నీ కిందికి షిఫ్ట్ చేసుకున్నానమాట. ఇంకా పాలు పొంగిచ్చే కుండలు, పైన ఉన్న చేమంత పార్ట్స్, చేమంతుల ఫ్లవర్స్ ఉన్నాయి కదా, ఇంకా ఆ పార్ట్స్ మొత్తం కిందికి షిఫ్ట్ చేసుకున్నాను. ఎంత బాగున్నాయి కదా. అసలు ఎప్పుడు అక్కడ ఉంటే బాగుండేటి, బట్ ఏంటంటే వాటికి సన్లైట్ అవసరము. కింద పోర్టుకో కింద సన్లైట్ ఉండదు కాబట్టి. ఇంకా ఈరోజు ఫెస్టివల్ కాబట్టి పూలతో అలంకరించే బదులు ఇలా పూల కుండీలు, అంటే చెట్లే తీసుకొచ్చి పెడితే బాగుంటుందని చెప్పేసి పెట్టాను. ఇక్కడ గుల్లబామలు, తర్వాత ఇక్కడ ఎల్లో కలర్ రెండు చేమంతులు ఉన్నాయి కదా పైన టెర్రస్ పైన ఉండే కదా, అవి కూడా తీసుకొచ్చి ఇక్కడ సైడ్స్లో పెట్టాను. సో నేను వేసుకున్న నా ముగ్గులు మీ అందరికీ నచ్చాయనే అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ తప్పకుండా ఇవ్వండి. మన వీడియోస్ని ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే నా వీడియోస్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కొరకు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ముగ్గు బాగుంది కదా. సో ఇలా ఇంటి ముందు ముగ్గు రోజు వేసుకుంటే ఎంత బాగుండేదేమో అనిపిస్తుంది, బట్ వన్ అండ్ హాఫ్ అవర్ టైం అయితే పడుతుంది కాబట్టి మనం రోజు వేసుకోలేము కాబట్టి. ఇలా పండగలప్పుడు లోపల పెద్ద ముగ్గు వేసుకున్నాను. మీకు కూడా నా వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి తప్పకుండా. పైన ఉన్న చేమంతుల క్యాన్స్ ఇవి ఉన్నాయి కదా, అవన్నీ కిందకి షిఫ్ట్ చేసుకున్నాను బాగా అనిపిస్తాయని ఇస్తున్నానండి. బాగుంది కదా, పువ్వులు బాగా అనిపిస్తున్నాయి ఇలా సైడ్ నుండి. ఇది ఫ్లవర్ డెకరేటివ్గా బొకేస్ పెట్టినట్టుగా ఉన్నాయండి చేమంతులు, అంత బాగున్నాయి. ఓకే అండి, మన ముగ్గులు ఇంక ఈ మూడు రోజులు నేను ముగ్గులే చూపించాను. మీకు కూడా బోర్గా ఉండొచ్చు. ఈరోజు నేను వేసుకున్న ముగ్గుకైతే చాలా టైం పట్టిందండి, ఎందుకంటే బయట అయితే స్మూత్గా ఉంది,
కలర్స్ ఫిల్లింగ్ అలా ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోయింది. కానీ ఇక్కడ టైల్స్ కదా కొంచెం ఎగుడుదిగుడుగా ఉన్నాయన్నమాట. సో కలర్స్ ఫిల్ చేయడం కొంచెం ప్రాబ్లమే అయింది, టైం కూడా ఎక్కువ తీసుకుందన్నమాట. అందుకనే ఓన్లీ ఇక్కడ గేట్ ముందటనే ఎక్కువ కలర్స్ ఫిల్ చేసుకున్నాను. ఇంకా బయట రథం ముగ్గు కానీ, ఆ తులసి చెట్టు దగ్గర, ఇంకా కృష్ణుడి దగ్గర, వినాయకుని దగ్గర చిన్న చిన్నగా వేసుకున్నాను. దీనికే టైం చాలాను, 3 రోజుల నుండి నా ముగ్గులే చూపిస్తున్నాను కదా, అంటే మెయిన్గా కలర్స్ ముగ్గులు అవే చూపిస్తున్నాను కదా, కొంచెం అంటే ఒక ఐడియా కొరకు అని చెప్పి మాత్రమే చూపిస్తున్నాను. ఇంకా నా ముగ్గు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే, నా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి. అందరికీ మరొకసారి కనుమ పండుగ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.